ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆధ్యాత్మిక ఆహ్లాదకత ఉట్టిపడేలా తిరుమలలో అభివృద్ధి పనులు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీఈఓ ఆదేశం. నెల్లూరులో ఘనంగా కోదండరాముని రథోత్సవం. భక్త జై శ్రీరామ్ నామస్మరణలతో పలకించిన సింహపురి. చక్రస్నానంతో పరిసమాప్తమైన ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు. సీతారామ లక్ష్మణ సహిత సుదర్శన చక్రతాళ్వార్లకు స్నాపన తిరుమంజనం. నామాల గుండుగా ప్రసిద్ధి చెందిన భోళాశంకరుడి దివ్యధామం కడప జిల్లా పులివెందులలోని శ్రీ భవానీ సిద్ధలింగేశ్వరాలయం ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తకోటికి ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో సోమవారం సీనియర్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల రింగు రోడ్లకు ఇరువైపులా ప్రధానమైన కూడళ్లలో పూల మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను పరిరక్షించడానికి డిప్ పైపుల ద్వారా నీటిని పంపేందుకు అటవీ విభాగం సహకారం తీసుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆధ్యాత్మికతకు భంగం వాటిల్లకుండా శబ్దం రాని ఫ్యాన్లను ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందిపోటును శుభ్రం చేసే సమయాన్ని సిబ్బందితో చర్చించి నిర్ణయించి అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశంపై నిపుణుల సూచనలు సేకరించాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. తిరుమలలోని అతిథి గృహాల్లో పెండింగ్ పనులు పూర్తి కోసం కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వీటి నిర్వహణను క్రమం తప్పకుండా పరిశీలించి మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. శ్రీవారి సేవకులు టీటీడీలో తమకు నచ్చిన విభాగాల్లో సేవలు అందించేలా ఆన్లైన్ అప్లికేషన్ రూపకల్పన 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ఐటీ అధికారులకు సూచనలు ఇచ్చారు. క్యూ లైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు గోకులం నుంచి నారాయణగిరి ఉద్యానవనాల వరకు ఉన్న రోడ్డును విస్తరించే దిశగా ఆలోచనలు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోల భాస్కర్, సిబిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, FE&CAO బాలాజీ, చంద్రశేఖర్ రెడ్డి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. నెల్లూరులో నెలవైన శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించింది. చాందిని వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసిన రథంపై సర్వాలంకార భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. హారతులు సమర్పించి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. రథాన్ని లాగుతూ భక్తులు పరంధామునిపై తమ భక్తి ప్రపుతులను చాటుకున్నారు. టీటీడీకి సంబంధించిన 4,000 కోట్ల నిధులను ఆంధ్ర బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఈవో పలు అంశాలను వ్యక్తపరిచారు. టీటీడీ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 2 విడతలుగా టెండర్ ప్రక్రియను నిర్వహించామన్నారు. అత్యధికంగా వడ్డీ చెల్లించే బ్యాంకుల్లో ఈ నిధులను డిపాజిట్ చేశామని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా జవాబుదారీతనంతో టెండర్ల ప్రక్రియ నిర్వహించడంతో టీటీడీకి లాభం చేకూర్చిందని ఈవో తెలియజేశారు. అత్యధిక వడ్డీ రేట్లను కోట్ చేసిన ఆంధ్ర బ్యాంకులో 3,000 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంకులో 1,000 కోట్ల డిపాజిట్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అయితే ఓవరాల్ బ్యాంకింగ్ సినారియోలో మీకు తెలుసు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పుడెప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ మెచ్యూర్ అవుతూ ఉంటాయో మనం అప్పుడు కొటేషన్స్ తీసుకొని ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కోట్ చేసుకుంటారో అటువంటి బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతుంది. అన్ని బ్యాంక్స్ మనం డిపాజిట్స్ వేసుకోలేము. ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి జియోలోనే ఉన్నటువంటి బ్యాంక్స్లో ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ కొటేషన్ ఇస్తారో అటువంటి బ్యాంక్స్కి మనం డిపాజిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కొటేషన్స్ అన్నీ కూడా సీల్డ్ కొటేషన్స్ తీసుకొని ఓపెన్ చేశాక అందరి సమక్షంలోనే మనం మళ్ళీ ఒకసారి రివైజ్డ్ కొటేషన్స్ కోరడం అయింది.
రివైజ్ కొటేషన్ అడిగేటప్పటికి మూడు పిఎస్యూ బ్యాంక్స్ కొటేషన్స్ ఇచ్చారు. అంటే దాంట్లో విజయ బ్యాంక్ కంటిన్యూడ్ దర్ 7.27 ఓన్లీ, సిండికేట్ బ్యాంక్ ఏమో 7.05 నుంచి 7.11కి పెంచారు, ఆంధ్ర బ్యాంక్ ఏమో 7% నుంచి 7.32కి పెంచారు. అటు మేము ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే ఇండస్ఇండ్ బ్యాంకు కాలబుల్ డిపాజిట్స్కి 7.66 కోటి ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాంక్స్ ఇంకా అంతకంటే ఎక్కువ మేము పెంచలేము అని చెప్పడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ ఏమో 7.32 హైయెస్ట్ బిడ్ ఇచ్చి ఉన్నారు. కనుక ఈ 3000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఆంధ్ర బ్యాంక్కి. అదేవిధంగా అటు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఇండస్ఇండ్ బ్యాంకు 7.66% బిడ్ చేసి ఉన్నారు. కాబట్టి 1000 కోట్ల రూపాయల వరకు ఇండస్ఇండ్ బ్యాంక్కి 1 ఇయర్ డిపాజిట్స్ ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంకులో అయితే మనం డిపాజిట్స్ పెట్టుకోవచ్చు ఆ గైడ్లైన్స్ ఇచ్చిన దాన్ని బట్టి అటువంటి బ్యాంక్స్కి మనం పరిమిత అయి కొటేషన్స్ తీసుకొని ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా అందరికీ అవకాశం ఇచ్చి ఈ రేట్స్ మనం సాధించగలిగాం. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామ లక్ష్మణులను తిరుచిపై ఊరేగింపుగా రామతీర్థం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనాది వసంతోత్సవాలను వేడుకగా పూర్తి చేశారు. ఆపై సుదర్శన చక్రతాళివార్లకు మంగళాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించి పవిత్ర జలాల్లో చక్రస్నానం నిర్వహించారు. వేలాదిగా విచ్చేసిన భక్తులు స్వామివారి ఉత్సవ వైభవాన్ని వీక్షించి పుణ్యస్నానాలు ఆచరించారు. విశాఖ జిల్లా అనకాపల్లి వేల్పుల వీధిలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. చైత్రమాసం సందర్భంగా శంకరునికి సుగంధ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అభిషేక ప్రియుని కనులారాగాంచి తరించారు. గుంటూరు జిల్లా మాచర్లలో నెలవైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. అనంతరం స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. సకల సుందరంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై వేంచప్ చేసి మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అలాగే గుంటూరు కొత్తపేటలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక ఆరాధనలు జరిగాయి. చైత్రమాసం సందర్భంగా స్వామివారికి పూజాధికారులు చేసి నివేదనలు ఆరాధనలు జరిపారు. భక్తులు నందీశ్వరునికి ప్రదక్షిణలు చేసి ఉమామహేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి భక్తులు పూజాధికారులు జరుపుకున్నారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు భక్తులు దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో నెలవైన శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న ఈ ఆలయం 4 శతాబ్దాల చరిత్రను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రాముని గుట్టగా పేరొందిన ఈ కొండ భక్తులతో నిండుగా కనువిందు చేసింది. జానకిరాముల కళ్యాణాన్ని వీక్షించే భక్తులతో ఆలయ పరిసరాలు కలకల్లాడాయి. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించారు. అలాగే జిల్లాలోని పోలవరం మండలం గూటాల గ్రామంలో స్వయంభూగ వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర పూజలు కమనీయంగా జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో పురాణ ప్రభావంతో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారు భక్తుల ఇష్టదైవంగా అలరారుతున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష ఆరాధనలు అలంకారాలు చేసి నివేదనలు అర్పించారు. క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి పూజలు చేశారు. భక్తులు స్వామివార్లను దర్శించి భజనలు చేశారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోవ క్షేత్రంలో స్వాతి నక్షత్ర పూజలు కనుల పండుగ జరిగాయి. అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి పర్వదినాన చల్లని తల్లికి రైతులు అభిషేకాలు నిర్వహించడం ఈ ఆలయంలో సంప్రదాయం. ఈ నేపథ్యంలో పంటలు బాగా పండాలని కోరుతూ తలుపులమ్మ తల్లికి రైతులు స్వయంగా అభిషేకం జరుపుకొని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అర్చకులు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్ద ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. April 4వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన, కంకణధారణ, నవగ్రహ, మాతృక, సర్వతోభద్ర, వాస్తుదేవతావాహన, ఆరాధన, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలను జరిపారు. అనంతరం జలాదివాసం, పుష్పాదివాసాలను నిర్వహించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. రామభక్త హనుమాన్ సన్నిధిలో ఉపాలయంగా అలరారుతున్న శివుడికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పూలమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు.
కడప జిల్లా పులివెందుల తాలూకా పులివెందుల కదిరి మార్గంలో కొండపై కొలువైన శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం భక్తుల వరప్రదాయనిగా వెలసిల్లుతోంది. ప్రకృతి సౌందర్యం నడుమ అలరారుతున్న ఈ ఆలయం నామాలగుండు క్షేత్రంగా వినితికెక్కింది. శ్రీ భవానీ సమేత సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. పరమశివుడు స్వయంభూగా నిలవైన పుణ్యస్థలం, ఆకట్టుకునే ప్రకృతి సోయకాలతో అలరారుతున్న శివయ్య సన్నిధానం, భవానీ సమేతంగా సిద్ధలింగేశ్వరుడు కొలువైన దేవాలయం, అదే నామాలగుండు క్షేత్రంగా వినుతికెక్కిన కడప జిల్లాలోని పులివెందుల శ్రీ భవానీ సమేత సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయం. భక్తవత్సలుడు ఆ భోళాశంకరుడు భరతఖండంలోని అనేకానేక ప్రాంతాలలో కొలువుదీరి భక్తులపై కరుణామృత ధారలను కురిపిస్తున్నాడు. ఆ స్వామి సిద్ధలింగేశ్వర స్వామిగా కొలువుదీరిన ఈ పుణ్యధామం శేషాచల సానువుల నుంచి పాయగా విడిపోయిన పర్వత భాగంగా చెబుతారు. ఈ కొండపై పోలతల, వేయినూతల కోన, గండి, నామాలగుండు, పార్నపల్లె తీర్థాలు ఉన్నాయి. అటువైపు ఇటువైపు ఎత్తైన కొండలు, వాటి మధ్యన నెలవైన ఈ మహాదేవుని ఆలయానికి వెళ్లే మార్గం ప్రకృతి శోభతో కనువిందు చేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొండ గుట్టల నడుమ ఆలయం వద్దకు చేరుకోగానే భక్తులకు ముచ్చటైన నామాల గుండు కనిపిస్తుంది. పూర్వం భక్తులు ఈ గుండుపై నామాలను గీసి ఆలయానికి వెళ్లేవారట. అందుకే ఈ క్షేత్రానికి నామాల గుండు అనే పేరు స్థిరపడింది. సిద్ధలింగేశ్వరుని ఆలయానికి వెళ్లే ముందు నామాల గుండుకు మొక్కుకుని నామాలను గీసే సంప్రదాయం నేటికీ కొనసాగుతుండటం విశేషం. నామాల గుండు దాటి ముందుకెళ్లగానే ఆలయ ముఖద్వారం, మెట్ల మార్గాలు ఉంటాయి. మెట్ల మార్గం ప్రారంభంలో దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. భక్తులు రామభక్త హనుమాన్ను దర్శించుకుని సిద్ధలింగేశ్వరుని గుడికి మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకుంటారు. అలసటను మరచి ఆధ్యాత్మిక భావనతో భక్తులు శివనామస్మరణలు చేసుకుంటూ సిద్ధలింగేశ్వరాలయానికి చేరుకుంటానే ముచ్చటైన గోపురం కనిపిస్తుంది. గోపురంపై నలువైపులా నందీశ్వరులు, నడుమ లంబోధరుడు భక్తులకు దివ్యంగా దర్శనమిస్తారు. ఇక అంతరాలయంలో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారు పుష్పశోభితంగా లింగ రూపంలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. భోళాశంకరుడి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతారు. ఆ పక్కనే శ్రీ భవానీ అమ్మవారు మంగళప్రదంగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. కొండపై నుంచి జాలువారే ఓ సన్నటి జలధార ఇక్కడి పుష్కరిణిలోకి చేరుతుంది. ఈ నీటినే సిద్ధలింగేశ్వర స్వామివారి అభిషేకాది కైంకర్యాలకు వినియోగిస్తారు. ఆలయ ఆవరణలో విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు కొలువై ఉన్నారు. అలాగే నవగ్రహాలకు భక్తులు దోష పరిహారార్థం తైలాభిషేకాలు నిర్వహించి ప్రదక్షిణలు చేస్తారు. ఊరికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ ఆలయం నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేస్తుంటుంది. భవానీ సమేత సిద్ధలింగేశ్వరుని దర్శనార్థం తరలివచ్చే భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడుతుంటాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ ఆలయంలో వేడుకగా నిర్వహిస్తారు. భక్తజన భగధేయమై విరాజిల్లుతున్న శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారి దర్శనం భక్తులకు శుభప్రదాయకం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org,
www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని అక్కారంపల్లి శ్రీ కోదండరామాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కొలువు తీర్చి ఆలయ సంప్రదాయం ప్రకారం కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జానకిరాముల కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కళ్యాణ గుణ సజ్జనవన నిపుణ శ్రీ కామాక్షి కపిలేశ్వరుల ఊంజల సేవతో తిరునగరి పరిమళించింది. ప్రతి సోమవారం తిరుపతిలోని కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని ఊంజల మండపంలో పుష్పమాలలు, నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలు ధరించిన కామాక్షి కపిలేశ్వరులను వెంచేపు చేసి కర్పూర హారతులు సమర్పించారు. వేదం, గానం, నాదం సహితంగా ఆది దంపతులకు రమణీయంగా సాగిన ఊంజల సేవలో భక్తులు భక్తి ప్రపతులతో పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రుడి రథోత్సవం ఆలయ వీధుల్లో మనోహరంగా సాగింది. చక్కటి అలంకరణలో సీతారామ లక్ష్మణులు రథంపై కొలువు తీరి భక్తుల హారతులు అందుకున్నారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపతులతో రథాన్ని లాగి పరవశించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తీర్థ కళ్యాణోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి తెప్పోత్సవం గోదావరి నదిలో వేడుకగా సాగింది. విద్యుత్ దీపాలు, పుష్ప తోరణాలతో ముచ్చటగా తీర్చిదిద్దిన తెప్పలపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి భక్తుల గోవిందనామ స్మరణలతో వైభవపేతంగా తెప్పోత్సవం నిర్వహించారు. భాగ్యనగరం రామాంతపూర్లోని శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులు నిర్వహించారు. ఇటు ఉప్పల్ పర్వతాపూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారి దివ్యమంగళమూర్తిని రజిత కవచంతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం మనోహరంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై దర్శనమిచ్చిన లక్ష్మీనారాయణుణ్ణి భక్తులు సేవించి నీరాజనాలు అర్పించారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం జరిగింది. చైత్రమాసం సోమవారం సందర్భంగా ఈశ్వరుడి అభిషేక సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల సమీపంలోని శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శ్రీ లక్ష్మీదేవి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళలు మనసారా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ కుంకుమార్చనలో పాల్గొని తరించారు. రంగారెడ్డి జిల్లా పసుపుమాలలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రుడికి వందలాదిగా విచ్చేసిన మహిళలు దీపార్చనలతో నీరాజనాలు సమర్పించారు. అంతకుముందు సీతారామ లక్ష్మణులకు తిరువీధి ఉత్సవం వేడుకగా జరిగింది. నిజామాబాద్లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో చైత్రమాసం సోమవారం సందర్భంగా విశేష అర్చనలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మహేశ్వరుడిని అభిషేకాది ఆరాధనలతో సేవించి తరించారు. అలాగే స్వయంభూ శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధానం శివనామస్మరణలతో మారుమ్రోగింది. భక్తులు భక్తి ప్రపతులతో పంచామృతాలతో శివయ్యను అభిషేకించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాక్షేత్రం భక్తులతో పోటెత్తింది. స్వామివారికి చైత్రమాసం సోమవారం సందర్భంగా శైవాగమ రీతిలో అభిషేకాలు జరిపారు. భక్తులు కోనేరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ రాజరాజేశ్వరుని మనసారా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు జగిత్యాల జిల్లాలోని పురాతన శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయం భక్తుల పూజలతో కళకళలాడింది. సోమవారం పూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా మహేశ్వరుని అభిషేకాలతో సేవించి తరించారు. అలాగే కరీంనగర్లోని శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం శివయ్య అభిషేకాలతో భక్తి సుగంధాలను వెదజల్లింది. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు సుందరేశ్వరునికి క్షీరాభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వరుడి సన్నిధి ఉత్సవ కాంతులతో శోభిల్లింది.
స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా పుష్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా కొలువు తీర్చి పలు రకాల మధుర ఫలాలను నివేదనలుగా సమర్పించారు. ఆపై ఆది దంపతులను పుష్పతోరణాలతో అలంకరించిన ఊయలలో వేంచేపు చేసి ఘనంగా పుష్పోత్సవాన్ని పవళింపు సేవలను పూర్తి చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. చెన్నైకు చెందిన చరిత సాయిరాం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.